నిన్న సుచరిత గారు మహిళా మినిస్టర్ సుచరిత మేకపాటి సుచరిత గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన అన్ని రంగాల్లో మహిళల పట్ల మహిళల అన్ని రంగాల్లో మహిళలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు మాట్లాడారు అండ్ మా వాళ్ళ ప్రభుత్వం అంటే వైసీపీ అండ్ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సైబర్ మిత్ర మహిళా మిత్ర ద్వారా చాలా చాలా వరకు కేసులు తగ్గించామన్నారు మహిళలపైన జరుగుతున్న నేరాలు చాలా తగ్గించామని చెప్పారు అండ్ సుచరిత గారు ఇంకో మాట అన్నారు భారతదేశంలో ఎక్కడ లేని కని విని ఎరుగని విధంగా చాలా గొప్పగా దిశా చట్టాన్ని మా జగన్ అన్న జగన్ రెడ్డి అమలు చేశారు అని చెప్పుకొచ్చారు సుచరిత గారు అంతా బానే ఉంది దిశా చట్టం అమలు చేయడం బానే ఉంది దిశ పోలీస్ స్టేషన్ రావడం బానే ఉంది 104 కి కాల్ చేయమండం కాల్ చేయండి ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెప్పడం ఇంకా బాగుంది 100 కి డైల్ చేయండి అని చెప్పడం ఇంకా బాగుందండి కానీ ఈ దిశా చట్టం వచ్చాక దిశా చట్టం తీసుకొచ్చిన మా జగన్ అన్న భారతదేశంలోనే కని విని ఎరుగని విధంగా చేశారు అని చెప్పారు ఆ కని విని ఎరుగని విధంగా ఏం చేశారని జనసేన పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం మరి ప్రతి ఇయర్ మీరు చెప్పుకొచ్చిన లెక్క ప్రతి ఇయర్ సైబర్ నేరాల్లో 2015 571 కేసులు అన్నారు ఓకే 2019కి వచ్చేసరికి అది 2164గా పెరిగింది అది చాలా విచారకం చాలా బాధాకరం అని చెప్పుకొచ్చారు అండ్ మీ ప్రభుత్వం వచ్చాక మీ జగనన్న పాలన మీ జగన్ రెడ్డి అందరికీ అన్న మడమ తిప్పని అన్న పాలన వచ్చాక చాలా వరకు కేసులు తగ్గాయని చెప్పారు చాలా వరకు క్రూరు మృగాలని కామాంధ్రులని శిక్షించాము కఠిన శిక్ష విధించాము అని చెప్పుకొచ్చారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరపున మన రాజమహేంద్రవరంలో జరిగింది వారి ఒక 12 మంది నిందితులు ఉంటారు ఒక ఇద్దరు మహిళలు వారికి ఏం శిక్ష విధించారు అరెస్ట్ చేశారు ఏం శిక్ష విధించారని ప్రశ్నిస్తున్నాం ఉరి శిక్ష విధించినట్లేనా అండ్ పుంగనూరులో ఈ మధ్య ఒక వాలంటీర్ వేధింపులకి ఒక మహిళ ఉరేసుకొని చనిపోయింది అరాచకానికి పాల్పడిన వాలంటీర్ కి ఏం శిక్ష విధించారని ప్రశ్నిస్తున్నాం తర్వాత ఇక్కడ కాళహస్తి విషయానికి వస్తే పానీపూరి అమ్ముకునే అమ్మాయిని డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకెళ్లి ఘోరాతి ఘోరంగా ఒక గ్యాంగ్ రేప్ చేసి చంపి అక్కడ పెట్రోల్ పోసి తగలపెట్టారు దాని గురించి నేను ఎప్పటి నుంచో మీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు మా నియోజకవర్గం తరపున ఇక్కడ ఎమ్మెల్యేని గాని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము మీ ప్రభుత్వంని కానీ ఆ గ్యాంగ్ ఆ రేప్ కి పాల్పడిన మృగాలకి ఏం శిక్ష విధించారని ప్రశ్నిస్తున్నాం ఇంకా మదనపల్లిలో మైనర్ బాలికని చిన్నారిని వీకోటలో ఆ సుగ్గాలి ప్రీతికి ఏం అంత చిన్నారి పైన దాడికి పాల్పడిన వ్యక్తులని ఆ స్కూల్లో రెస్ట్ రూమ్ కి పోయే చోట బాలికలు అమ్మాయిలు స్కూల్లో చదువుకునే పిల్లలు రెస్ట్ రూమ్ కి పోయే దగ్గర ఒక బెడ్రూమ్ లగ్జరీ బెడ్రూమ్ ని పెట్టుకొని ఇంత క్రూరంగా మీ నీచమైన బుద్ధితో మహిళల పట్ల చిన్న చూపుతో మైనర్ బాలికలను కూడా చూడకుండా స్కూల్ కి పోయే చిన్నారులను కూడా లేకుండా క్రూరంగా వారికి తెలియని వయసులో ఆ స్కూల్ ని ఏం చేశారు స్కూల్ ఏమైనా మూతపడిందా లేకపోతే స్కూల్లో ఇలాంటి పాల్పడిన మృగాలకి ఏమైనా శిక్ష పడిందా ఉరి శిక్ష ఏమైనా వేశారా అండ్ ఇంకో విషయం దిశా చట్టం అమలుకి ముందు మీ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని అసెంబ్లీలో మీరు పొగుడుతూ ఎన్కౌంటర్ చేసిన విధానం చాలా గర్వకారణం ఐ సెల్యూట్ అనేసి కేసీఆర్ గారికి చాలా 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 పొగిడారు రాజమహేంద్రవరంలో ఒక్క అమ్మాయిని 12 మంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు హింసించి అంత ఘోరానికి పాల్పడితే ఇంత వరకు వాడికి ఉరి శిక్ష వేయలేదు ఎన్కౌంటర్ చేయలేదు కనీసం ఏం చేస్తాం ఏ శిక్ష వేశారన్న క్లారిటీ లేదు అంతెందుకు మీ వాలంటీర్ మీ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ
మీ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక మీ వాలంటీర్లు చేస్తున్న గణకార్యాలు మీ వాలంటీర్ ఒకతను చేసిన పుంగనూరులో ఒక అమ్మాయిని వేధింపులకు గురిచేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసే విధంగా పాల్పడిన వ్యక్తిని ఏం చేశారు ఎటువంటి శిక్ష వేశారు కేసీఆర్ గారిని ఆహా ఓహో అని పొగడడం కాదు మీరేం చేశారని ప్రశ్నిస్తున్నాం జగన్ రెడ్డి గారు 18 దిశ పోలీస్ స్టేషన్లు లాంచ్ చేసినందుకు చాలా గర్వకారణం అన్నారు ఆ 18 దిశ పోలీస్ స్టేషన్స్ దశ లేకుండా పోయాయని నా అభిప్రాయం అండ్ ఇంకో విషయం ఈ 4 మాసాల్లో వెయ్యిన్ని 60 కేసులు మహిళలపై అగాయిత్యాలు మహిళలపై అరాచకాలు మహిళలపై దారుణాలు జరిగాయని చెప్పుకొచ్చారు ఆ 1060 కేసుల్ని సాల్వ్ చేశామంటున్నారు వారిపైన యాక్షన్ తీసుకున్నామంటున్నారు వారిపైన చార్జ్ షీట్ వేశామని చెప్తున్నారు వారిని అరెస్ట్ చేశామని కూడా చెప్పారు కదా అండ్ అరెస్ట్ చేశాక ఏం చేశారు ఎటువంటి శిక్ష విధించారు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారా అండ్ ఇంకోటి ప్రాబబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ గవర్నమెంట్ అని చెప్తున్నారు చెప్పుకొస్తున్నారు అండ్ ప్రాబబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఇంత వర్స్ గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే కూడా కామన్ పీపుల్ కామన్ ఉమెన్ దగ్గర వెళ్ళి మైక్ పెడితే కూడా వారు చెప్పే సమాధానం కూడా ఇదే జగన్ రెడ్డి పాలన